హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఏజెంట్లు సోమవారం నాడు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో భారతీయ జాతీయ బీమా సంస్థ ఎల్ఐసి పాలసీదారులకు బోనస్ పెంచాలని, ఇన్సూరెన్స్ పాలసీపై జీఎస్టీ రద్దు చేయాలని, ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా లియూపి మరియు జేఏసీ పిలుపు మేరకు సోమవారం ఉదయం కనిగిరి శాటిలైట్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఏజెంట్లు నిరసన నల్ల బ్యాడ్జీలతో వ్యక్తం చేశారు. కార్యకలాపాలు బహిష్కరించి ఈ సందర్భంగా ఆందోళన చేశారు. లియాపి కందుకూరు బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ అయ్యి హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలసీదారులపై విధించిన జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. ఖాతాదారులకు పాలసీల ఆర్థిక సంబంధ కార్యకలాపాలపై విధించే వడ్డీ రేట్లు తగ్గించాలన్నారు. 5 సంవత్సరాల పైబడిన పాలసీలను పునరుద్ధరణకు సంస్థ అవకాశం ఇవ్వాలన్నారు. ఏజెంట్లకు గ్రాట్యుటీ 20 లక్షలు పెంచాలన్నారు. 2013-2016 ఐఆర్డీఏ గజెట్ నోటిఫికేషన్ ప్రకారం కమిషన్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఏజెంట్లు అందరికీ గ్రూపు మెడికల్ క్లెయిమ్ వర్తింపు చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, టర్మ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఏజెంట్ల పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని, క్లియా ఏజెంట్లకు సదుపాయాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కనుమర్ల కృష్ణారెడ్డితో పాటు చలువాది వెంకటేశ్వర్లు, ఆగుతోటి సత్యనారాయణ, బచ్చు వెంగళరావు గుప్తా, శేషు కోటిరెడ్డి, గుదే నారాయణ, చంద్రహాస్రెడ్డి, అలుగూరి వెంకట సుబ్బారావుతో పాటు అనిల్ కుమార్, ఒలేటి రాధయ్య తదితరులు పాల్గొన్నారు.